ఇటు రోజా ఇటు సత్యనారాయణ, నాకు ఇద్దరు ఇద్దరి గురించి నాకు మాట్లాడాలనుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సత్యనారాయణ మాట్లాడిన మాటలకు కింద కామెంట్లు చూస్తే అన్ని చాలా పాజిటివ్ ఉన్నాయి. ఇక్కడ అసలు ఒక్క నెగిటివ్ కూడా లేదు, ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే నేను చెప్తాను దానికి కారణం ఏంటి. రోజా గారు కూడా అంటే ఒక చాలా ఒక రూడ్ లాంగ్వేజ్లో లేకపోతే ఒక కఠినమైన పదజాలం, చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ ఆమె యూజ్ చేయడం, పవన్ కళ్యాణ్ విషయంలో అవ్వచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు భార్య విషయంలో అవ్వచ్చు బాలకృష్ణ కూతురు విషయంలో అవ్వచ్చు, చాలామంది విషయాల్లో చాలా అబ్యూజివ్గా ఆమె చాలాసార్లు మాట్లాడడం వల్ల నీకు తగిన శాస్తి జరిగింది, నీకు తిక్క కుదిరింది అని చెప్పేసి ఒక జాలి. అసలు నిజం చెప్పాలంటే సత్యనారాయణ మాట్లాడిన మాటలు నేను విన్నాను. ఇది ఈ మగ సమాజంలో ఎలా అంటే ఒక మగాడు తిరిగితే స్లడ్ అవుతాడు, ఆడ తిరిగితే స్లడ్ అవుతుంది. సో నేను సత్యనారాయణ మళ్ళీ వస్తాను దగ్గరికి, రోజా గారి గురించి మాట్లాడినాం ఫస్ట్. సో ఈవిడ అలా అబ్యూజివ్ కామెంట్లు అందరి మీద చేయడం, అందరి మీద క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, సి మగాడైనా ఆడదే అసాసినేషన్ అండ్ ఇట్ ఈస్ అ బ్యాడ్ థింగ్. కానీ ఇది పురుషాధిక్యత సమాజం కాబట్టి ఇక్కడ చెప్తున్నా కదా మగాడు అందమంతా పడుకుంటాడు మగాడ్ర బుజ్జి అంటారు, ఆడది కదా అంతా తిరిగిందంటే అది ఎల్లు అంటారు. ఇప్పుడు ఎట్టుంటుందంటే ఇది ఆమె తిట్టింది మేము తిట్టినాం అంటున్నారు, కరెక్ట్ కాదు కదా, 10 మంది పెంట తిన్నదని మేము ఒకళ్ళు తిన్నాము కరెక్టే కదా అంటే అది కాదు కదా. నేను కూడా పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నప్పుడు నాకు చాలామంది చెప్పారు నువ్వు ఇలా ఉంటే వర్కౌట్ అవ్వదు, నువ్వు చాలా షోర్డ్గా ఉండాలి, అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేయాలి, చెప్పుతో అంతా అనాలి, ఏ కేసీఆర్ చెప్పుతో అంతా అనాలి, ఏ జగన్ కానీ కాదు, ఎందుకు ఎందుకు అంత అబ్యూజివ్ లాంగ్వేజ్. మేబీ నేను ఫేమస్ అవ్వచ్చు, నేను అలా చెప్పాను నేను ఫేమస్ అవ్వచ్చు, బట్ నేను ఫేమస్ అవ్వదలుచుకోవట్లేదు, పాయింట్స్ మాట్లాడదాం అనుకున్నాను. విమర్శించండి, అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు విమర్శించాలి, విమర్శిస్తేనే కుదురుతుంది, వర్క్ జరుగుతుంది, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవాలి, హెల్తీ విమర్శలు చేసుకోవాలి. ఒక సరదాగా ఉండే మాటలు మాట్లాడాలి. ఇప్పుడు నేను జగన్ని ఏదో తిక్క శంకరయ్య ఔరంగజేబు ఇట్లాంటి ఏవో అంటూ ఉంటాం, అంతే ఇంతవరకే మాట్లాడాలి అంతే తప్ప చెప్పు చెప్పులు దిగుతాయి కాళ్ళు దిగుతాయి ఇవన్నీ మాట్లాడకూడదు. పర్సనల్ లైఫ్, వైఫ్, గర్ల్ ఫ్రెండ్స్ జోలికి వెళ్ళకూడదు, ఇది సంస్కారం కాదు. నీకెంతమంది పిల్లలు, నీకెంతమంది మొగుళ్ళు, నీకెంతమంది ఉంచుకున్నోళ్ళు, అక్కడెక్కడెక్కడెక్కడ పత్యాపారాలు వద్దు, ఫ్లోలో అనాలి. ఏదో నేను కాని రహస్యాలు చెప్పడం మొదలు పెడితే సంసారాలు కూలిపోతాయి, కాబట్టి మా జోలికి రావద్దు, మీరు పర్సనల్ గెటాక్ చేయొద్దు, నేను ఇట్లా మాట్లాడాలి. ఇన్ని వదిలేసి పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళి దూకి చేసినప్పుడు ఏం చేస్తారంటే ఎదుటోళ్ళు కూడా చేసినప్పుడు సక్క కుదిరినలే తిక్క కుదిరినలే అంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది, అందుకే రోజా గారికి సింపతి రావట్లేదు. రోజా గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆమె చాలా గట్సీ ఉమెన్. రాజకీయంలో ఒక మహిళ ఎదగాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు, కానీ అవన్నీ అధిగమించి తెలుగుదేశంలో 2 సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేసి, వైసీపీలో 2 సార్లు పోటీ చేసి గెలిచి ఇక్కడ అక్కడ గెలవలేదు కానీ మినిస్టర్ అయ్యి ఒక ఒక ఈ స్థాయికి రావాలంటే ఒక అదృష్టం రాసి పెట్టి ఉండాలి, మన కర్మఫలం ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఎన్నో విమర్శలను తీసుకునే శక్తి కూడా ఉండాలి. అన్నీ ఉంటేనే అవుతాయి. దాంతోపాటు కాస్త మనది ఇది పురుషాధిక సమాజం, ప్రపంచంలో ఎక్కడేమైనా మహిళ కాస్త హుందాగా మనకున్న గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి. అధికారంలో పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళు జగన్ అవ్వచ్చు, ఆయన కిందోళ్ళు అవ్వచ్చు, వాళ్ళు అనలేని మాటల్ని అనే వాళ్ళతో అనిపిస్తూ ఉంటారు, పదవుల కోసమో డబ్బు కోసమో మనము అది దిగజారి మనం మాట్లాడకూడదు. మాట్లాడితే ఏదో ఒక రోజు ఇలానే పడుతుంది. ఎందుకంటే నేను మహిళల గురించి ఏం మాట్లాడలేను కానీ